फ्रेंड्स ఈ వీడియోలో ఒక యమ్మీ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను। ఈ స్వీట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। మీరు వీడియోలో చూసి ఇది సేమియానే కదా స్పెషల్ ఏముందని అనుకుంటున్నారేమో, ఇది సేమియానే కానీ మనం బయట షాప్స్ లో కొనే సేమియా కాదండి, హ్యాండ్ మేడ్ సేమియా అండి। ఈ సేమియా బయట షాప్స్ లో కొనే సేమియా కన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ముందుగా మీకు ఈ హ్యాండ్ మేడ్ సేమియా ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి। ఇది చేతులతో చేసిందండి। మనం నార్మల్గా చపాతీ పిండితో చపాతీలు చేసుకుంటాం కదా, సో అదే చపాతీ పిండితో ఇలా చేతులతో సేమియా లాగా చేసామండి। ఇది వచ్చేసి షాప్స్లో కొంటూ ఉంటాం కదా మనం, సో ఇది షాప్స్లో కొనే సేమియా అండి। ఇది హ్యాండ్ మేడ్ సేమియా అండి। మీకు రెండింటికి డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది కదా। ఇప్పుడు ఈ హ్యాండ్ మేడ్ సేమియాని ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి। దీనికోసం ముందుగా మనం గోధుమ పిండిని చపాతీలకు ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే వాటర్ వేసుకొని కలుపుకోవాలండి, కాస్త సాఫ్ట్గా। ఇప్పుడు కొద్దిగా పిండిని చేతుల్లోకి తీసుకొని లైట్గా నెయ్యిని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సేమియాలాగా ఇలా వేళ్ళతో చేయాలండి। ఇది చూడ్డానికి కష్టంగానే అనిపిస్తుంది, స్టార్టింగ్ కొద్దిగా కష్టంగానే ఉంటుందండి। మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకి అలవాటైపోయి మనం ఫాస్ట్గా చేస్తాము। ఇలా మనకు ఎంత సేమియా కావాలో అంత సేమియా చేసుకోవాలండి। ఇది 1 గంటలో 2 గంటలలో అయ్యే పని కాదండి, ఒక 2-3 డేస్ పాటు మన ఇంటి పని అవ్వగానే ఒక 2-3 అవర్స్ ఇలా సేమియా చేయడానికి మనం మన టైంని అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఈజీగా ఒక 1 కిలో వరకు సేమియా రెడీ అయిపోతుందండి। అది మన స్పీడ్ పెరిగితే। ఇలా తయారు చేసుకున్న సేమియాని 2 రోజుల పాటు మంచి ఎండలో ఎండబెట్టుకోవాలండి। ఇది ఎండిన తర్వాత ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి। ఇది ఇప్పుడు పూర్తిగా డ్రై అయిపోయిన సేమియా అండి। ఇలా 2 రోజుల పాటు బాగా ఎండపెట్టుకున్న తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే 6 నెలల పాటు మనకు ఫ్రెష్గా ఉంటుందండి। మీకు ఒకవేళ ఇది పాడవుతుందేమో అని డౌట్ అనిపిస్తే కనుక దీన్ని 2 రోజుల పాటు మంచి ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత అప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి। ఇప్పుడు ఈ సేమియాతో స్వీట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను। దీనికోసం ఒక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని 1 కప్పు హ్యాండ్ మేడ్ సేమియాని వేసుకొని లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి। ఇది ఫ్రై అయ్యేలోపు నేను ఇంకొక స్టవ్ పైన 2½ కప్పుల నీళ్లను వేడి చేసుకున్నానండి। 1 కప్పు సేమియాకి 2½ కప్పుల వాటర్ని వేడి చేసుకొని పెట్టుకోవాలి। ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి। ఇందులోకి మనం వేడి చేసి పెట్టుకున్న 2½ కప్పుల వాటర్ని వేసుకోవాలి। ఇప్పుడు ఈ సేమియాని మొత్తం బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి। ఈ వాటర్ ఇంకిపోయేలోపు మనకు ఈ సేమియా మెత్తగా ఉడికిపోతుంది। ఇప్పుడు ఈ సేమియా దగ్గర పడిందండి। ఒకసారి ఇది ఉడికిందేమో చెక్ చేసుకుందాము। చూసారు కదా, ఇది ఇప్పుడు ఉడికిపోయింది। ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు షుగర్ వేసుకోవాలండి, అలాగే 1/4 స్పూను యాలకుల పొడిని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। సో 1 కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుందండి। స్వీట్ కాస్త తక్కువ తినేవాళ్ళు మరి కాస్త షుగర్ని తగ్గించి వేసుకోవచ్చు। ఇప్పుడు ఇది 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి వేడి చేసుకున్న పాలను వేసుకోవాలండి। నేను ఇక్కడ 1/2 లీటర్ పాలను యాడ్ చేసుకుంటున్నాను। ఒకవేళ మనం ఈ సేమియాని మొత్తం పాలల్లో ఉడికించుకోవాలి అనుకుంటే సేమియాని నెయ్యిలో రోస్ట్ చేసుకున్న తర్వాత 1 కప్పు సేమియాకి 6 కప్పుల వేడి పాలను వేసుకొని ఉడికించుకోవాలండి। కాకపోతే సేమియా పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కపడొద్దు, గట్టిపడొద్దు అనుకుంటే నేను చూపించిన ప్రాసెస్లోనే స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ సేమియాని పాలల్లో 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని స్వీట్లోకి యాడ్ చేసుకోవాలండి। నేనైతే ఇక్కడ కొద్దిగా జీడిపప్పుల్ని వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పిస్తా, బాదాం, అలాగే చిరోంజీ అంటాం కదా సారపప్పు లేదా సారపలుకులు అంటారు కదా, వాటిని లైట్గా ఫ్రై చేసుకుంటున్నానండి। ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్లోకి యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ హ్యాండ్మేడ్ సేమియా స్వీట్ రెడీ అయిపోయినట్లేనండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.